పలు రాష్ట్రాల మళ్ళీ కేంద్ర మంత్రి మన రాష్ట్రంలో లాస్ట్ టైం సీతారామ సీతారామీ గ్లామర్ ఏమన్నా ప్రోగ్రామ్ అంటే ఎన్నికలు ఉన్న తర్వాత సర్పంచ్ ప్రత్యేకంగా అలై మలై కార్యక్రమం ఎప్పుడు చూసినాం తెలంగాణ సాంప్రదాయ వంటకాలు ఉంటుంది పల్లె వంటకాలు ఈసారి స్పెషల్గా ఎటువంటి వంటకాలు అంటే ఎన్నికలున్న దాంట్లో బండారం ఈసారి గతంలో భిన్నంగా గ్రాండ్ గా పొలిటికల్ ఎంట్రీ హ్యాస్ నథింగ్ టు అలై బలైకి సంబంధం లేదని నేనే చెప్తాను. పొలిటికల్ ప్రోగ్రామ్ కాదు ఇది. దీంతో విజయలక్ష్మి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం లేదని ఒకవేళ పార్టీకి అవకాశం ఉంది ఎక్కడి నుంచి మరిలో ఉంది అంటే నాకు ఇంట్రెస్ట్ హుషీరాబాద్ ఉంది అని నేను అప్లికేషన్ ఇవ్వాలి. పార్టీ ఎక్కడి నుంచి డిసైడ్ చేసి పార్టీ ఈ సంవత్సరం బీజేపీ కార్యకర్త అట్లాగే మీరు పొలిటికల్ కుటుంబ నేపథ్యం అని చెప్పి మీరు విమర్శలు వచ్చే అవకాశం ఉంది దాన్ని ఎట్లా అంటే కుటుంబ నేపథ్యం అంటే ఈరోజు దాదాపు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి చేయడానికో లేకపోతే నా తండ్రి చేసేదాన్ని నేను సమర్థించడానికి రాజకీయాల్లో రాలేదు. అట్లా చూసుకుంటే చాలా చిన్న స్థాయి నుంచి వచ్చినట్టుగా కిషన్ రెడ్డి గారు అంచెలంచెలుగా ఎదుగుతారు. దత్తాత్రేయ గారి తర్వాత సికింద్రాబాద్ పార్లమెంట్ సీట్ తీసుకున్నారు. రాజకీయ నేపథ్యం ఉండడం వాస్తవం. నాన్న చూసి పనిచేసినట్టు రాజకీయంలో రావడం కూడా వాస్తవం. కానీ రాజకీయ వారసులుగా అనడం దానికి నేను చెప్పేది రాజకీయ వారసులు అంటే దత్తాత్రేయ గారు ఉన్న ఫిలాసఫీలో అందరినీ కలుపుకోవాలి భారతీయ జనతా పార్టీ ఫిలాసఫీలో ఆయన రాజకీయ వారసులు ఇప్పటికే తయారయ్యారని నేను భావిస్తున్నాను. డెఫినెట్గా చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగినా కాబట్టి నేను ఇన్స్పైర్ అయ్యి భారతీయ జనతా పార్టీ ఫిలాసఫీ నచ్చి రాజకీయంలో రావడం వాళ్ళు. కానీ ఆయన ఉన్నంత మాత్రమే నేను రావాలి అని అలా చెప్తున్నాను. ముఖ్యమంత్రిని చేయడానికి నేను రాజకీయం చెప్తున్నాను.